దాడులకు తెగబడుతున్న మట్టి మాఫియా జర్నలిస్టులపై పైశాచికంగా అసభ్య పదజాలాలతో దాడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం జమ్మిగూడెం నుండి అక్రమ మట్టి తోలకాలు నిర్వహిస్తున్న ముఠా విలేకరులే కాకుండా అడ్డువచ్చిన ప్రతి ఒక్కరిపై దాడులకు తెగబడుతున్నారు. ఒక జర్నలిస్ట్ ఎలాంటి జీతం తీసుకోకుండా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వార్ధేలా పనిచేస్తూ సమాజ శ్రేయస్సుకు ఎంతగా తోడ్పడుతున్నాడో అందరికీ తెలిసిందే. కానీ అశ్వరావుపేట మండల కేంద్రంలో వ్యాపార స్థలాలకు మట్టి తరలిస్తూ లక్షల్లో సొమ్ములు చేసుకుంటున్న ఒక ముఠా పర్మిషన్ల ఊస ఎత్తకుండా అటు మైనింగ్ డిపార్ట్మెంట్లను ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ను మోసం చేస్తూ అధికారుల కళ్ళు కప్పి యథేచ్ఛగా అక్రమ మట్టి సరఫరాకై తెగబడుతున్నారు. జమ్మిగూడెం వైకుంఠ ధామం వెనుక స్థలంలో ఎలాంటి పర్మిషన్లు లేకుండా జేసీబీతో తవ్వకాలు జరుపుతున్న అశ్వరావుపేటకు చెందిన చిలకరాజు అనే మట్టి మాఫియా అధినేతను ఒక విలేకరి పర్మిషన్ ఉందా అని ప్రశ్నించగా నువ్వెవడవు, మైనింగ్ అధికారి ఎవడు, ఎవడు మమ్మల్ని ఏమి చేయలేడని అన్నారు. ఇక్కడి నుండి వెళ్లిపో లేదంటే మట్టి ట్రాక్టర్తో తొక్కించి మట్టితో కప్పివేస్తానని, శవం కూడా దొరకదంటూ బెదిరింపులకు పాల్పడి అసభ్యకర పదజాలాలతో జర్నలిజం వృత్తిని నిందిస్తూ చంపుతానని బెదిరించడం జరిగిందే. బాధిత జర్నలిస్ట్ అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో మట్టి మాఫియా ముఠా అధినేత చిలకరాజుపై ఫిర్యాదు చేశారు. ఇలాంటి మాఫియా ముఠాను పోలీసులు పట్టించుకుని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా బాధిత గల జర్నలిస్ట్ ప్రాధేయపడుతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఐదు ఆరు ట్రాక్టర్లు మట్టి తవ్వక ఏమా జరుగుతుంది దండ మట్టి తవ్వకాలు దందా బాగా జరుగుతుంది. ఏం మాట్లాడేది తప్పేం మాట్లాడారు నువ్వు ఎమ్మర్వల్ ఇల్లు అడుగుయా మట్టి తాలద్దని చెప్పాను ఆపమన్నా చూపిస్తారా
అక్రమ తీసుకురావాలా లారీ నాకు మీరు ఆ రోజు ఎందుకు మీరు ఇలాగలేగాజు ఎందుకు రావాలా మీరు మాదే వచ్చి ఇప్పుడు సీజ్ చేస్తుంది మీరు పేపర్ లేస్తారు రేపు పొద్దున ఇప్పుడు సీజ్ చేస్తుంది లారీ పేపర్ లేస్తే దమ్ము మీకు లేదు నువ్వు గొప్ప నీకు పర్మిషన్ ఇచ్చారని అడిగా ఇవ్వలేదన్న మైనింగ్ అధికారిని అడిగా నేను మైనింగ్ అధికారి ఉన్నాడు నేను ఫోన్ చేస్తా పది నిమిషాలు చెప్తా అన్నాడు నిన్ను నీ మట్టి ఆపని చెప్పాను ఆపలేదుగా నేను హరిచంద్ర లేదన్న బతులు ఆడుకుంటే కోలుకోమని సానుభూతి చెప్పారన్నా ఆయన దగ్గరికి వెళ్దాం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తా అరే అవును అందుకే ఇప్పుడు మాట్లాడింది ఇప్పుడు అందుకే మాట్లాడేగా ఫోన్ చేస్తాను.